రైట్ వివేక్ గారు ఏమంటారు? యా సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో వారికి, ప్రైమ్లైన్ వీక్షకులందరికీ జనసేన తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరు ఇచ్చిన సబ్జెక్ట్ లైన్ చూస్తే టీడీపీ వాళ్ళు ఆరోపించారు అని అంటే ఈ ఈ మాటలు అన్నారంటే టీడీపీ వాళ్ళు ఇక దాదాపుగా వారి ఓటమిని ఒప్పేసుకొని అస్త్ర సన్యాసం చేసేసి ఆల్రెడీ తెలంగాణలో స్కూల్ మూసేశారు. ఇక్కడ 23 సీట్లతో ఉన్నారు. ప్రస్తుతం ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. పాపము మునిగిపోయే నావలో ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. సో వాళ్ళకి ఏం చేయాలనో తెలియక, పాపం ఏం మాట్లాడాలనో తెలియక రోజుకు ఒక రకంగా మాట్లాడుతున్నారు. ఇక సబ్జెక్ట్లోకి వస్తే వైసీపీ ప్రతినిధి గారు అంటున్నారు చేసిన పథకాలు గెలిపిస్తాయని. ఇప్పుడు దేశంలో 79,000 కోట్లతో ప్రప్రథమ స్థానంలో అప్పుల విషయంలో ఉన్నారు. సంక్షేమ పథకాల పేరుతో అప్పులు చేసి ప్రతిరోజు 500 కోట్లు అప్పులు చేసి బ్రతికే రాష్ట్ర పరిస్థితిని ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఓటు అడుగుతారని అర్థమవుతుంది. ఇక ఏ బిల్లు పెట్టినా పార్లమెంట్లో మద్దతు ఇస్తారు, ఏది టీడీపీ వైసీపీ రెండు. కానీ బీజేపీ మీద రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడతారు. సరే, బీజేపీ మీద తమ స్వామి భక్తిని చూపించాలంటే పరిమళ నత్వాల లాంటి వాళ్ళకి, అంటే ఏ తండ్రి అయితే తన తండ్రి మరణానికి కారణమయ్యాడు అని చెప్తారో ఆయనకు స్వయంగా బీజేపీ వాళ్ళు అని తెలిసి కూడా వాళ్ళకు సంబంధించిన వ్యక్తికి సీటు, రాజ్యసభ సీటు ఇస్తారు. ఇక ముఖ్యంగా ఒక అభ్యర్థి సెలక్షన్ చూస్తే యాక్చువల్గా చనిపోయిన వ్యక్తి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు మామూలుగా సీట్లు ఇవ్వడం ఆనవాయితీ, అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది తరచు. కానీ ఈసారి ఎందుకో మరి చనిపోయిన అభ్యర్థి ప్లేస్లో కాకుండా వారికి ఇంకొకరు దొరికారు, సరే పెట్టుకుంటున్నారు. ఆ యొక్క ఆ డమ్మీ అభ్యర్థిని చూస్తే వాళ్ళకి ఇచ్చే విలువ కావచ్చు పార్టీలలో. మనము 2-3 సందర్భాల్లో మొన్న నిన్న చూసాం వాళ్ళని ఏ విధంగా అభ్యర్థులు చూస్తారు. సో టీడీపీ వాళ్ళ గురించి చేసిన ఆరోపణలకు వస్తే, వాళ్ళు ఆల్రెడీ క్యాడర్, వాళ్ళ క్యాడర్కి ఆల్రెడీ చెప్పేశారు బీజేపీకి ఓటేసేయండి, మన వల్ల ఎలాగో కాదు అని మాకు వచ్చిన సమాచారం ప్రకారం. సో ఇవన్నీ చూస్తుంటే బీజేపీ గెలుపు అనేది నల్లేరు మీద నడకలా అనిపిస్తుంది మాకు తెలిసి. ఇంకా ముఖ్యంగా ఎందుకు బీజేపీకి ఓటేయాలని చూస్తే, టీడీపీకి సంబంధించినంత వరకు, వైసీపీకి సంబంధించినంత వరకు తిరుపతి ముఖ్యంగా బై ఎలక్షన్ అనేది ఒక ముఖ్యమైన విషయం. దేనికోసం అంటే తిరుపతి తప్ప మిగతా 6 అసెంబ్లీ సెగ్మెంట్స్ చాలా అభివృద్ధికి దూరంగా, అంటే విసిరివేయబడినట్టు, ఇప్పటికీ కనీస మౌలిక వసతులు లేని నియోజకవర్గాలు అవి, ఐ మీన్ 6. సో ఆ 6 నియోజకవర్గాలకు అభివృద్ధికి ఓటు వేయాలని, అలాగే ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి, ప్రపంచంలో ఉన్న అందరి హిందువులకు అందరికీ ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి నెలవుగా ఉన్న తిరుపతి పవిత్రతను కాపాడడానికి, అలాగే కేంద్రం నుంచి వచ్చే అన్ని నిధులకు దాదాపు 90 పథకాలు ఇస్తుంటే దాదాపు 18 పథకాలకు తమ బ్రాండింగ్ వేసుకొని, స్టిక్కర్ వేసుకొని చేసుకుంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఎటువంటి ఓటు అడిగే అర్హత లేదు. కాబట్టి ఈ పాయింట్ల ద్వారా ప్రజల్ని ఓటు అడగాలి అనేది జనసేన అండ్ బీజేపీ సిద్ధాంతం ద్వారా మేము ముందుకెళ్తున్నాం సాయి గారు. ఇక మీరు అన్నట్లు వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒకటి మనం పాయింట్ చెప్పండి చెప్పండి వివేక్ కంప్లీట్ చేయండి. నేను నేను రాజకీయ ఒక్క సెకండ్ వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం ఆయనది కంప్లీట్ అవ్వనివ్వండి, ఏదో చెప్తున్నారు వివేక్ గారు కంప్లీట్ చేయండి. సో ఇంకా బీజేపీ అభ్యర్థిగా పోటీలో నిలబడిన రత్నప్రభ గారి గురించి చాలా నిజాయితీ నిబద్ధత కలిగిన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా, వారి గురించి అందరికీ తెలిసిన విషయమే వారు ఎంత నిబద్ధతతో పనిచేశారు. ఒక చీఫ్ సెక్రటరీగా కర్ణాటక సంబంధించినందుకు వెళ్ళి మన తెలుగువారైనందుకు ఒక గర్విస్తూ ఆవిడ యొక్క సేవలను ఒక ఎంపీ రూపంలో కూడా తప్పకుండా వినియోగించుకుంటే రాష్ట్రానికి, ఇంతకుముందు కొన్ని చర్చల్లో బీజేపీ వారు చెప్పినట్టు మన రాష్ట్రానికి ఒక మంత్రి పదవి కూడా ఆమె రూపంలో వచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు అనే ఒక సంకేతాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని తెలియజేస్తున్నారు సాయి గారు. రైట్ వెంకటరెడ్డి గారు చెప్పండి. సరే, ఇప్పుడు వివేక్ బాబు గారు నేను సూటిగా కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నా. మీరు భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి పొత్తులోనే ఉన్నారు, ఫస్ట్ పాయింట్. రెండు, పొత్తులో ఉంటే కనీసం నామినేషన్ మిమ్మల్ని వాళ్ళు పిలిచారా, లేకపోతే పిలవకపోతే మీరు వెళ్ళలేదా, పిలిస్తే కూడా వెళ్ళలేదా, ఇది రెండో పాయింట్. మూడోది, మీరు రాజకీయ పార్టీ నడుపుతున్నారా, ఇంకేదన్నా నడుపుతున్నారా అనేది నేను లైవ్ లో మాట్లాడేటటువంటి మాట, మాట్లాడలేనటువంటి మాటల్ని మీ తెలంగాణ, ఏదైతే మీరు పొత్తులో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ
తెలంగాణ నాయకుడైనటువంటి కృష్ణ సాగర్ అనుకున్నాను. ఆయన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ పార్టీ నడపట్లేదు అది నడుపుతున్నాడు అని. వీటన్నిటికి సమాధానం అని చెప్పి ముందు మీరు లైవ్ కంటిన్యూ చేయండి. మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్న ఖాళీ కూర్చోడానికి రాలా లైవ్ లో. ముందు మూడు పాయింట్లు సమాధానం చెప్పి ఫస్ట్ మాట్లాడటం నేర్చుకోండి. చెప్పండి. మీరు మీరు ఇప్పుడు ఒక పొత్తులో ఉన్నప్పుడు మాకు మాకు లక్ష ఉంటాయి, అంటే ఒక కుటుంబంలో గొడవలు ఉన్నప్పుడు లక్ష ఉంటాయి, అవి నాలుగు గోడల మధ్య అవి సమస్య పోతాయి, మేము మాట్లాడుకుంటాం, మేము చేసుకుంటాం. మీరు బహిరంగంగానే నడుములు ఉంచేస్తాను, కాళ్ళు ఉంచేస్తాను, కీళ్ళు ఉంచేస్తాను, మాకు ఓటేస్తే 25 సీట్లు ఇచ్చేస్తారంటే అన్ని చేసేస్తామని చెప్పినారు. అప్పుడు 2019లో ఉంచిన నడుములు ఇంతవరకు లెగలేదు, దాని దగ్గర సమాధానం లేదు. ఎంపీలకు పోయి పార్లమెంట్ లో మాట్లాడిన చోట మాట్లాడుకోకుండా ఏడొచ్చి పాదయాత్రలు చేస్తారు, దాని గురించి మాట్లాడుకుంటే దాని గురించి మాట్లాడలేరు. మాకు సంబంధించిన పొత్తుల గురించి మేము మాట్లాడుకున్నాం. నామినేషన్ ఎవరు వెళ్తే ఏమి, వెళ్ళకపోతే ఏమి, వాళ్ళు పిలిస్తే పిలవకపోతే అది మేము చూసుకుంటాము. నామినేషన్ పిలవలేదని పొత్తులో ఉన్నారా, మీరు కలిసి ఉన్నారా, విడిపోయినారా, మేము పక్కకు రాగానే ఒకవేళ మేము విడిపోవాలి, మేము విడిపోగానే మీరు సంఖ్యలో ఎక్కడానికి, టీడీపీ సంఖ్యలో ఎక్కడానికి ఎందుకంత కంగారు, మీకు ఎందుకంత బాధ నాకు అర్థం కాదు. ఎప్పుడెప్పుడు బీజేపీ జనసేన అలయన్స్ విడగొడదామా, ఎప్పుడెప్పుడు మేము సంఖ్యలో ఎక్కుదామా, లేకపోతే ఎప్పుడెప్పుడు విడగొట్టి మా రాజకీయ లబ్ధి దూరదామా అని మీ బాధలు అటు టీడీపీ బాధలు చూడలేకపోతున్నాము. మాకు అలాంటి భేషజాలు ఏమీ లేవు. మీరు ఎలాగో రాష్ట్రం తరపున ప్రజల హక్కుల తరపున ఏమి పోరాటలేదు, మీరు ఏమి చేయట్లేదు. అట్లీస్ట్ కేంద్రంలో ఉండి సాధించాల్సిన వాళ్ళం, మాకేమి ఓట్లు సీట్లు లేకుండా కూడా అట్లీస్ట్ మేము ట్రై చేస్తున్నాము. మాకు 25 ఇస్తే మెడలు ఉంచుతాం, కాళ్ళు ఉంచుతాం, కీళ్ళు ఉంచుతాం అని నేను ఇంతవరకు ఏమి మాట్లాడలేదు, ఇంతవరకు ఏమి సాధించలేదు. అన్ని బిల్లులకు మద్దతు ఇస్తారు అక్కడ మాత్రము, ఇక్కడికి వచ్చి పాదయాత్రలు చేస్తారు. దీని దగ్గర సమాధానం అడుగుతుంటే 6 నెలల నుంచి 1 సంవత్సరం నుంచి ఒకరు చెప్పట్లేదు. దాని సమాధానం చెప్తే చాలు, మరి మేము సంతోషపడతాం. రైట్, ఇక్కడే అంటే ఒక్క మాట వెంకటరెడ్డి గారు, ఒక్క నిమిషం వివేక్ గారు, అంటే అసలు పొత్తులో ఉన్నప్పుడు కలిసి నామినేషన్ వేయడం, నామినేషన్కి కలవకపోవడం అనేటువంటి దాన్ని ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నారా? సాయి గారు, నామినేషన్ వేయడానికి మనోహర్ గారు వచ్చారు ఆల్రెడీ. మనోహర్ గారు జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు 28 నాడే. సో ఆల్రెడీ నామినేషన్ కి లోకల్ గా చెప్తే సరిపోదు కదా. హలో, యా వాయిస్ బ్రేక్ అవుతుంది. ఆ మాట చెప్తే సరిపోదు కదా. ఆయన ఏమో కలవలేదు అంట, మీరేమో అవును మా ఇష్టం అంటే అప్పుడే పబ్లిక్ ఏమి వెళ్తుంది సంకేతం? నో 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 నో, అలా కాదు. మా స్థానిక నాయకులు వెళ్ళారు. మనోహర్ గారి స్థాయి నాయకత్వంలో వెళ్లాల్సిన అవసరం లేదు. మనోహర్ గారు జాయింట్ ప్రెస్ మీట్ కండక్ట్ చేసాము, మేము సమన్వయ కమిటీ సభ్యులతో ఈ 3 రోజులు మాట్లాడుకున్నాము, మేము ఆల్టుగెదర్ పనిచేసుకుంటున్నాం ఆల్రెడీ. మా వర్క్ మేము చేసేసుకుంటున్నాం, వర్క్లు మాకు సంబంధించిన పార్టీకి సంబంధించిన వర్క్లు. మా స్థానిక నాయకులు వెళ్ళారు, ఆయనకు అన్ని వాళ్ళ సాక్షి మీడియాలో చూపించలేదని మమ్మల్ని అంటే మాకేమి సంబంధం సాయి గారు అది?